పార్వతీపురం అన్ని జిల్లా పాల్కొండ నియోజకవర్గం పాల్కొండ మండలం పాల్కొండ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా హేమరక ప్రసాదరావును అధిష్టానం నియమించినట్లు ఆయన తెలిపారు. పార్టీ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తానని, శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రసాదరావు అన్నారు. గిరిజనుల ప్రధానమైన సమస్యలు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం అన్యాయమని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాలలో ఏనుగుల బారి నుండి కాపాడాలని ఆయన కోరారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఏనుగుల బారిన పడి చనిపోయిన రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట తిరుపతిరావు, కోటిబాబు, పెద్దబాబు, టంకాల దుర్గారావు పాల్గొన్నారు. కేతంపేట, పాలకొండ ప్రాంతాలకు చెందిన పలువురు బీజేపీ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేత లక్ష్యంగా బూత్ స్థాయి కార్యకర్తలను, అలాగే బూత్ కమిటీలను, శక్తి కేంద్ర ప్రముఖులను వేసుకొని పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పాలకొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా హిమరిక్ ప్రసాద్ గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈవేళ ఈ బూత్ స్థాయి సమావేశానికి అన్ని మండలాల నుండి బూత్ కమిటీ అధ్యక్షులను పిలవమని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ గతం కన్నా మెరుగ్గా ఈవేళ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలతో పాటు సమానంగా ధీటుగా మేము కూడా ఎదిగే పరిస్థితి మాకుంది. ఖచ్చితంగా అన్ని పార్టీలకి కూడా మేము పోటీ ఇవ్వగలం. రేపటి